ఇమిగ్రేషన్ సర్వీస్ తో మీ కెనడా పిఆర్ వీసా సులభం. 20 ఏళ్ల అనుభవజ్ఞులతో ప్రాసెస్ చేయటంలో అగ్రగామి. నిజానికి మనుషుల కన్నా జంతువులే ఎంతో విశ్వాసంగా ఉంటున్నాయి ఈ రోజుల్లో. అవి ఎవరిపైనైనా ప్రేమను పెంచుకుంటే ఖచ్చితంగా వాళ్ళ కోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడతాయి. అలాగే దేవుడిపై కూడా ఎంతో భక్తిని ప్రదర్శిస్తాయి. అలా చిన్నప్పటి నుంచి ఆ దేవదేవుని సన్నిధిలో పెరిగిన ఒక ఏనుగు ఆలయాన్ని తానే తెరుస్తానని మారాం చేసింది. దేవుని సన్నిధానాన్ని తెరిచి భక్తులకు ఆయన దర్శనాన్ని కల్పించింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తమిళనాడు తిరుచ్చిలో ప్రసిద్ధి చెందిన తిరువానైకావల్లో జంబుకేశ్వర ఆలయం ఉంది. ఆ ఆలయంలో ఎన్నో ఏనుగులు స్వామివారి సేవలో తరిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ఒక గున్న ఏనుగును స్వామివారి సేవ కోసం తీసుకొచ్చి దాన్ని అప్పటి నుంచి ఆ ఆలయంలోనే పెంచుతున్నారు. ఆ ఏనుగుకి అఖిల అని పేరు పెట్టారు. కాగా అప్పటి నుంచి అఖిల స్వామివారి సేవలోనే ఉంది. అది ఉత్సవాల సమయంలో స్వామివారి సేవలో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో ఏనుగు అఖిల ఆలయ తలుపులు తానే తెరుస్తానని మారాం చేసి మరీ తెరిచింది. తలుపులు తెరిచి బయటకు వస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. మావటివాడు వద్దని చెప్తున్నా అఖిలనే బలవంతంగా తలుపులు తీస్తున్నట్లు ఆ వీడియోలో రికార్డైంది. దీంతో గణపయ్య భక్తి మరీ అని కొందరు అంటుంటే, దేవుడిపైన భక్తి విశ్వాసం అలా తీర్చుకుంటుంది అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.